We have been studying the epistle to the Ephesians for quite some months. The first three chapters, it gives the the doctrine, the foundation for the Christian life. And uh, we are founded on the triune God. And uh, in Christ we are standing. That is what we understand in the first three chapters. The first chapter is basically a worship for 14 verses.

And setting the church ready for the warfare. So, this is the first three chapters. Well, from the fourth chapter onwards, we are into the duty. Basically, it speaks about the four walks a Christian should have. The four walks. Walk number one, we have finished. ఇట్ వాక్ ఇన్ యూనిటీ ఐక్యతలో మీరు నడవండి రెండోది ఆర్ గోయింగ్ టు స్టార్ట్ టుడే ఇట్ వాక్ ఇన్ ప్యూరిటీ పవిత్రతతో నడవండి అండ్ దెన్ వి హ్యావ్ ద వాక్ ఇన్ హార్మనీ సఖ్యతతో నడవండి వాక్స్ విల్ స్టెబిలిటీ మనకి స్థిరత్వము అనేది ఉంటుంది ద ఫోర్త్ చాప్టర్ ద ఫస్ట్ సిక్ ఇట్స్ బేసికలీ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ త్రీ పార్ట్స్ ద ఫస్ట్ సిక్స్ వర్సెస్ స్పీక్స్ అబౌట్ హౌ అండ్ వై వి ఆర్ యునైటెడ్ మొదటి ఆరు వచనాల్లో ఏ విధంగా మనం ఐక్యపరచబడ్డామో అనేది చూస్తా ఉన్నాం అన్నమాట మనకి ఒకే తండ్రి ఉన్నాడు అందుకే ఒకే కుటుంబం ఉన్నది ఒకే కుమారుడు ఉన్నాడు ఒకే ప్రభువు ఉన్నాడు అందుకే ఒకే రక్షణ ఒకే విశ్వాసం ఒకే బాప్తిం ఒకే నిరీక్షణ ఒకే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అందుకనే ఒకే సంఘము లేకపోతే శరీరము కాబట్టి దీస్ ఆర్ ద యూనిఫైయింగ్ ఫ్యాక్టర్స్ అండ్ దెన్ హిట్ స్పీక్స్ అబౌట్ ద డివర్సిటీ మనలో ఉన్నటువంటి వ్యతిరేక వేరు వేరు తత్వాల గురించి చెప్తూ ఉన్నాడు ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్ ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకమైనటువంటి విధంగా సృష్టింపబడ్డాడు వీ డిఫరెంట్ కాంబినేషన్స్ రిగార్డింగ్ టాలెంట్స్ అండ్ గిఫ్ట్స్ బట్ వీ ఆల్ వర్క్ అండర్ వన్ హెడ్ మనందరం కూడా ఒకే శిరస్సు కింద పనిచేస్తూ ఉంటాం బికాస్ ఆఫ్ దట్ యూనిటీ అండ్ డివర్సిటీ వీ నీడ్ టు బిల్డప్ ఆ స్టెబిలిటీ వెన్ వీ వర్క్ విత్ ఈచ్ అదర్ ఒకళ్ళు మనం కష్టపడి పని మనము ఆ స్టెబిలిటీని బిల్డప్ చేసుకుంటూ వస్తూ ఉంటాం సో దీస్ ఆర్ ది సిక్స్టీన్ వర్సెస్ సో ఇఫ్ ఐ హావ్ టు గివ్ ఫోర్ వర్డ్స్ ఫర్ దీస్ సిక్స్టీన్ వర్సెస్ ఇట్ విల్ బి లైక్ దిస్ యూనిటీ ఐక్యత డివర్సిటీ మనలో ఉన్నటువంటి పరస్పర వైవిధ్యాలు లేకపోతే పరస్పరం వేరువేరు గుణాలు బహుళత్వాలు మెచ్యూరిటీ పరిపక్వత స్టెబిలిటీ దో వి ఆర్ యునైటెడ్ వీ హ్యావ్ డైవర్స్ ఫంక్షన్స్ మనము ఐక్యత కలిగి ఉన్నప్పటికీ కూడా మనకి వేరు వేరు బాధ్యతలు ఉన్నాయి మనము మన బాధ్యతను చక్కగా సిరసా వహించినప్పుడు వి గ్రో ఇన్ టు మెచ్యూరిటీ అండ్ వెన్ వీఆర్ మెచ్యూర్ వీ స్టాండ్ విత్ స్టెబిలిటీ మనము సఖ్యతతో నిలబడగలుగుతూ ఉంటూ ఉంటాయి అబౌట్ ఓన్లీ వన్ కాన్సెప్ట్ దట్ ఈ ప్యూరిటీ పవిత్రత గురించి ఆయన రాస్తా ఉన్నాడు బట్ వర్స్ సెవెంటీన్ టు వర్స్ ట్వంటీ ఫోర్ ఇట్స్ పార్ట్స్ పదిహేడు వచ్చిన నుంచి ఇరవై నాలుగు వచ్చిన దాకా రెండు భాగాలుగా ఉంటుంది వర్స్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఈ మూడు వచనాల్లో హీ టెల్స్ అస్ వాట్ వీ షుడ్ నాట్ హ్యావ్ పదిహేను నుంచి పంతొమ్మిది వచనం దాకా మనకి ఏమి ఉండకూడదో చెప్పాడు ఫ్రమ్ వర్స్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ హీఈస్ గోయింగ్ టు టెల్ వాట్ వీ షుడ్ హ్యావ్ మనము ఏమి కలిగి ఉండాలో చెప్తూ ఉన్నాడు బట్ టుడే విల్ ఇట్ డౌన్ టు ఓన్లీ త్రీ వర్సెస్ ఫ్రమ్ వర్స్ సెవెంటీన్ టు నైన్టీన్ విచ్ స్పీక్స్ అబౌట్ వాట్ వీ షుడ్ నాట్ హ్యావ్ the title i'm giving is like, like this. if you are a believer, hey, you are a believer, then this is what you should not have. no, viswasvi, kabati, even nilo, unda kordu. so this is very simple, and we will be looking into that passage. i'm reading from verse 17 to 19. now, this i say and testify in the lord, that you must no longer walk as gentiles do in the futility of their minds. They are darkened in their understanding, alienated from the life of God because of the ignorance. Um, sorry. That is in them due to their hardness of heart. They have become colossal and have given themselves up to sensuality, greedy to practice every kind of impurity. Kabati? అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మెదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు వారు సిగ్గిలేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాసతో జరిగించుట తమ్మును తామే కామకత్వము కామ కామకత్వమునకు అప్పగించుకుని వెన్ యు రీడ్ దీస్ వర్డ్స్ యు నో ఇట్ లుక్స్ బిట్ వెరీ 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 స్ట్రాంగ్ చాలా కఠినమైనటువంటి పదాలు కనబడుతూ ఉంటాయి సిగ్గు లేని వారు కామకత్వానికి అప్పగించుకుంటున్నారు ఇలాంటి మాటలు బట్ వెన్ యుక్ ఎట్ ద టోన్ విత్ విచ్ పాల్ వాజ్ రైటింగ్ దీస్ దిస్ లెటర్ 20 tone it is very pleading Anamata, if you read chapter 4 verse 1 it starts like this therefore a prisoner for the lord urge you to walk i therefore a prisoner for the lord urge you to walk in manner worthy of the calling to which you have been called see here he is actually pleading and he says i'm a prisoner Nenu kaidini మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు దో ఇట్ లుక్స్ టు బి వెరీ స్ట్రాంగ్ హీఈస్ రైటింగ్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ చాలా ఆశతో ఈయన రాస్తున్నాడు చాలా ఆతృతతో రాస్తున్నాడు సో ఆయన యూనిటీ గురించి రాస్తున్నప్పుడు హీ సేస్ ఐఎమ్ ప్రిజనర్ అని రాస్తూ ఉన్నాడు సెకండ్ పార్ట్కి వచ్చాడు కదా నవ్ హీ స్పీకింగ్ అబౌట్ ద ప్యూరిటీ ప్యూరిటీ గురించి రాసేపుడు ఎట్లా రాస్తున్నాడు చూడండి రీడింగ్ వర్స్ సెవెంటీన్

ప్యూరిటీ అండ్ హార్మో హార్మోనియస్ లైఫ్ దే డెవలప్ సిమిల్టేనియస్ లైఫ్ ఇన్ ఎ సింపుల్ వే ఇఫ్ యు ఆర్ నాట్ యునైటెడ్ విత్ యోర్ ఫెలో బిలీవర్ యు ఆర్ నాట్ ప్యూర్ నువ్వు పవిత్రంగా జీవిస్తున్నట్లు కాదు ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు నీ ఎదుర్నటువంటి వ్యక్తిని నువ్వు ప్రేమించకుండా ఎక్కడో కనపడకుండా ఉన్నటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే ఎవరు నమ్ముతారు అని అంటూ ఉన్నాడు సో వి వీ క్లియర్లీ అండర్స్టాండ్ Our relation with people and our relation with God, they must be directly proportional. proportionate undali. Arundugoda, Samatulya Undali, ganaka Adi Takadu. So unity and purity, they go along. If you are united, if you are pure, then you will be harmoniously living. If you are not harmonious, you don't have unity. If you don't have unity, యూ డోంట్ హ్యావ్ యూరిటీ వెన్ యూ డోంట్ హ్యావ్ దీస్ థింగ్స్ యూ డోంట్ హ్యావ్ స్టెబిలిటీ నీకు స్థిరంగా నిలబడటం అనేది చేత కాదు హౌ డూ వి గెట్ యూనిటీ వి హ్యావ్ రెడ్ ఇన్ సిక్స్టీన్ దిక్స్ ఇన్ అబౌట్ త్రీ ఆఫ్ క్లాసెస్ దట్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద బాడీ షుడ్ బి కనెక్టెడ్ డిరెక్ట్లీ టు ది హెడ్ ప్రతి ఎలిమెంట్ కూడా హెడ్ కి కనెక్ట్ అయి ఉండాలి నువ్వు నేను ఒక ఎలిమెంట్ లా అంటావాళ్ళు దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క శరీరంలో ఒక ఎలిమెంట్ లాంటి వాళ్ళు మనము క్రీస్తుతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనము ఇతరులతో ఎలాంటి కనెక్షన్ కలిగి ఉండాలో ఇతరుల పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో మనకు అర్థం అవుతుంది సో దాట్ ఈస్ హౌ యూనిటీ ఈజ్ డెవలప్డ్ ఇంకో విధంగా చెప్పాలంటే వెన్ వీ డూ అవర్ డ్యూటీ వి ఆర్ లివింగ్ ఏ ప్యూర్ లైఫ్ మనము మన యొక్క బాధ్యతను నిర్వర్తిస్తున్నప్పుడు పవిత్రంగా జీవించే వాళ్ళము అవుతూ ఉంటాం వెన్ వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ వి ఆర్ హార్మోనియస్ మనము ఇతరులతో సఖ్యత కలిగి ఉంటూ ఉంటాం దెన్ వీ కెన్ స్టాండ్ వెరీ స్ట్రాంగ్లీ అప్పుడు మనము చాలా స్ట్రాంగ్ గా జీవించగలుగుతాం సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ హ్యావింగ్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రొడక్షన్ విల్ గోయిన్ టు ద డీటెయిల్స్ డీటెయిల్స్ లోకి వెళ్దాం ఐఎమ్ రీడింగ్ వర్స్ సెవెంటీన్ నౌ దిస్ ఐ సే దట్ నౌ దిస్ ఐ సే అండ్ టెస్టిఫైఇన్ ద లార్డ్ దట్ యూ మస్ట్ నో లాంగర్ వాక్ యాజ్ ద జెంటైల్స్ డూ ఇన్ ద ఫ్యూటిలిటీ ఆఫ్ దర్ మైండ్స్ కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక్కడ మీద నడుచుకోనవలదని ప్రభు నందు ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ హీ సేస్ పాల్ ఇన్ ఎస్ ట్రైంగ్ టు బ్రింగ్ ఎ థర్డ్ క్రైండ్ ఆఫ్ పీపుల్ మూడో జాతిని తీసుకొస్తా ఉన్నాడు ఇప్పటిదాకా దాకా రెండు జాతులు ఉన్నాయి ఏంటి ఆ జాతులు అని అంటే కనుక ఒకటి యూదులు రెండోది అన్యజనులు వాన్ జ్యూస్ The other one is Gentiles. Now, here he says, Is he trying to say that you all should become Jews? No, no, no. He's not saying that you should become Jews. Then, what he meant, so that is the third kind. The third kind is called Christians. Did you get it? The third kind is called believers. Whether you are a Jew or a Gentile. నువ్వు యూదునివి అయిపోయినప్పటికీ అన్యుడు అయినప్పటికి కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం బట్టి నువ్వు బిలీవర్ అవుతావు నువ్వు విశ్వాసి అవుతావు నువ్వు క్రిస్టియన్ అవుతావు అందుకనే పౌలో ఉన్నాడంటే కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వాళ్ళ ప్రభునందు ప్రభు నందు సాక్ష్యం ఇచ్చు నవ్ దీస్ అండ్ టెస్టిఫై ఇన్ ద లాడ్ దట్ యూ మస్ట్ నో లాంగర్

సిటీ ఇన్ డర్టీ ఇన్ ద సెన్స్ నేను ఫిజికల్ డర్ట్ గురించి చెప్పట్లేదు కానీ మారల్ డర్ట్ గురించి చెప్తా ఉన్నాడు ఇట్స్ ఎ వెరీ డర్టీ ప్లేస్ అలాంటి డర్టీ ప్లేస్లో పాల్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఎ చర్చ్ ఒక సంఘాన్ని స్థాపించాడు దేవ దే యూస్ టు ఇండల్జ్ ఇన్ ద డర్టీఎస్ట్ పాసిబుల్ థింగ్స్ వాళ్ళు చాలా దరిద్రమైనటువంటి జీవితాన్ని ఇదివరకు జీవిస్తూ ఉండేటువంటి వాళ్ళు నౌ పాల్ మేక్స్ ఇట్ వెరీ మచ్ క్లియర్ యూ హ్యావ్ బీన్ పర్చేస్డ్ యూ హవ్ బిన్ క్లెన్స్ అండ్ యూ ఇన్ హిన్ బై ద హోలీ స్పిరిట్ నువ్వు కొనబడ్డావు పవిత్రమైన రక్తం చేత రక్తం చేత నువ్వు కడగబడ్డావు పరిశుద్ధాత్ముడు నీలో వసిస్తున్నాడు యు న్యూ బీయింగ్ నువ్వు ఒక కొత్త వ్యక్తివి అండ్ ఆల్ దీస్ న్యూ బీయింగ్స్ దే ఫార్మ్ ఇన్ టు వన్ న్యూ హ్యూమానిటీ ఒక నూతన పురుషునిగా ఉన్నారు సో యూ బ్యాక్ టు యువర్ ఓల్ ఓల్డ్ లైఫ్ స్టైల్ నువ్వు ఇది వరకు ఎలాంటి జీవితం జీవించావో అలాగా జీవించకూడదు దాట్ ఈస్ వాట్ హీ ప్రభు నందు సాక్ష్యం ఇచ్చున్నాను ఐ సే అండ్ టెస్టిఫై ఇన్ ద లార్డ్ సో పాల్ ఈస్ కాలింగ్ హింసెల్ఫ్ ఎ కైండ్ ఆఫ్ ఎన్ అంబాసిడర్ యాజ్ ఎండ్ ఆఫ్ అన్ అంబాసిడర్ అండ్ హీ సేస్ యూ కెనాట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ నువ్వు పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచకూడదు నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకున్నట్లయితే నువ్వు క్రీస్తుతో సంబంధం కలిగినటువంటి బిడ్డవైనట్లయితే కనుక యూ కెనాట్ ఇండల్జ్ ఇన్ సర్టన్ థింగ్స్ అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు బిలీవర్స్ మస్ట్ నాట్ లివ్ యాజ్ అన్బిలీవర్స్ లివ్ నువ్వు విశ్వాసివి కాబట్టి అవిశ్వాసిలాగా జీవించద్దు వాట్ యు వాంటెడ్ టు సే ఇస్ దిస్ దెర్ మస్ట్ బి అ క్లియర్ డిమార్కేషన్ నీ జీవితంలో ఒక ఖచ్చితమైనటువంటి గోడ లాంటిది ఉండాలి నా మారు మనసు పొందకు ముందు జీవితం ఎలా ఉండేది మారు మనసు పొందిన తర్వాత జీవితం ఇలా ఉన్నది సో ఆ విధమైనటువంటి క్లియర్ కట్స్ డిఫరెన్స్ మనకి కనబడాలి సో ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ మనందరినీ మనం ఈ ప్రశ్న అడిగితే బాగుంటుంది ఐ ఇండల్జింగ్ వెరీ ఫ్రీలీ ఇన్ దక్టివిటీస్ విచ్ ఆర్ యూస్ టు ఇన్ మై ప్రీవియస్ లైఫ్ నా గత జీవితంలో ఏమైతే చేసేదాన్నో ఏమైతే చేసేవాడిను ఇప్పుడు కూడా ఎలాంటి బాధ లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నానా అండ్ ఐమ్ ఐ ఎఫ్రైడ్ ఆఫ్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ అవుట్ సైడ్ కేవలం ఇతరులు నన్ను చూస్తారేమో అని మాత్రమే భయం ఉన్నదా ఎవరైనా చూస్తారేమో ఎవరైనా అడుగుతారేమో ఆర్ యు ట్రైంగ్ టు లివ్ ఎ కైండ్ ఆఫ్ ఎ డబల్ లైఫ్ రెండు రకాలైనటువంటి జీవితాలు నీకున్నాయా వన్ పీపుల్ ఆర్ అరౌండ్ యూ బిహేవ్ ఇన్ వన్ వే అండ్ పీపుల్ ఆర్ నాట్ దేర్ యు ఇండల్జ్ ఇన్ ఆల్ అదర్

దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కనుక యూ హవ్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఒక క్షణంలో నీలో నీ యొక్క థింకింగ్ లో ఒక మార్పు దేవుడు తీసుకొచ్చాడు నీ యొక్క ఆలోచనలో ఒక మార్పు తీసుకొచ్చాడు యు ఇన్కల్కేట్ నీడ్ టు బిల్డ్ ఆన్ ఇట్ నీడ్ టు లివ్ ఆన్ ఇట్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అటపిల్లర్ బికమింగ్ ఎ బటర్ఫ్లై ఒక గొంగళ పురుగు సీతాకోచిలి లాగా మారటం అనేది ఎలా జరుగుద్దో నీ యొక్క జీవితంలో అలాంటి మార్పు దేవుడు తన యొక్క కృప ద్వారా జరిగించాడు నవ్వు యు నీట్ టు వర్క్ ఆన్ దాట్ నువ్వు దాని మీద జీవించాలి నువ్వు జీవించి నీ పాత స్వభావంలో నీ పాత జీవితంలో నీ పాత యాక్టివిటీస్లో ఏమైతే ఉన్నవో నీడ్ టు కిల్ దామ్ యు యు కెనాట్ ఇండల్జ్ ఇన్ దామ్ వాటిల్లో నువ్వు కొనసాగ నేరవు అని అంటున్నాడు ఎయిటీన్త్ నైన్టీన్త్ వర్సెస్ నేను కది కలిపి చదువుతాను దెన్ వీ విల్ లుక్ ఇన్ టు ద ఫైవ్ Things you should not have. I just want to show them today. They are darkened in their understanding, alienated from the life of God because of the ignorance that is in them due to their hardness of heart. They have become colossal and have given themselves up to sensuality, greedy to practice every kind of impurity. అంధకారమైన మనసు గాలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాసతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొని

వారు తమ వ్యర్థమైన ఆలోచనలను అనుసరిస్తారు వ్యర్థమైన ఆలోచనలు ఫ్యూటిలిటీ ఆఫ్ మైండ్స్ దర్ మైండ్స్ ఆర్ నాట్ స్టేబుల్ దేర్ మైండ్స్ ఆర్ నాట్ ప్రొడక్టివ్ వాళ్ళు క్షేమాన్ని కోరే వాళ్ళు కాదు సమాధానాన్ని కోరే వాళ్ళు కాదు శ్రేయస్సుని కోరేటువంటి వాళ్ళు కాదు సో దే ఆర్ వెరీ ఫ్యూటైల్ దే ఆర్ వెరీ ఫ్యూటైల్ దట్ ఈస్ ద పాస్ట్ అది మన యొక్క గత జీవితం అంటున్నాడు

నువ్వు నూతన పరచబడుతూ ఉండాలి బట్ వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ హ్యావింగ్ ఎ వెరీ బ్రైట్ మైండ్ ఎ బ్రిలియంట్ మైండ్ బట్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ఎ రైట్ మారల్ జడ్జ్మెంట్ గొప్ప తెలివితేటలు కలిగి ఉండి అయితే ఆ తెలివితేటలు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలియకపోతే ఎంతో ఘోరంగా ఉంటుంది మెనీ ఆఫ్ ది ఆల్కహాలిక్స్ దే బ్రిలియంట్ మైండ్ వాళ్ళకి గొప్ప మనసు ఉంటుంది దే ఆర్ వెరీ టాలెంటెడ్ పీపుల్ ప్రాబబ్లీ దే ఆర్ వెరీ గుడ్ సింగర్స్ దే ఆర్ వెరీ గుడ్ వాటి కాల్ పెయింటర్స్ బట్ బికాస్ ఆఫ్ దేర్ అడిక్షన్ యు నో దే డోంట్ హ్యావ్ మారల్ జడ్జ్మెంట్ వాళ్ళకి సరైనటువంటి నైతిక విలువలు కనబడుతూ ఉండవు దే ఆర్ డార్క్ అండ్ వాళ్ళు చీకట్లో జీవిస్తున్నట్లు ఉంటుంది దే డోంట్ హ్యావ్ మారల్ డిజర్న్మెంట్ నైతికమైనటువంటి నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు ఫ్యూటిలిటీ is number one issue darkness is the number two issue let the futility into the darkness and the second thing under the futile mind the second thing was is this alienated from the life of god they have been alienated from the life of god and he continues to say because of the foolishness they decided to live outside god వాళ్ళు బుద్ధిహీనతను బట్టి దేవునికి బయట జీవించాలి అని అనుకుంటున్నారు బై బై పాల్ ఈ స్పీకింగ్ టు బిలీవర్స్ ఇది విశ్వాసులకి చెప్తూ ఉన్నాడు విశ్వాసులు కొంతమంది అలాగా జీవిస్తూ ఉంటారు వాళ్ళు దేవుని బిడ్డలే బట్ దే లివ్ అవుట్ సైడ్ గాడ్ దే దే వాంట్ లీవ్ గాడ్ అండ్ మేక్ దేర్ ఓన్ డిసిషన్స్ వాళ్ళు దేవుని విడిచిపెట్టి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అజ్ఞానం కారణంగా

మన యొక్క బుద్ధి సరిగ్గా పనిచేయదు బుద్ధి సరిగ్గా పనిచేయపోతే గనుక మారల్ జడ్జ్మెంట్ సరిగ్గా ఉండదు ఎంతమంది ప్రశ్న అడుగుతూ ఉంటారు నాకు రైట్ డెసిషన్ తీసుకోవటం రావట్లేదు దాట్స్ మారల్ జడ్జ్మెంట్ నాకు దేవుని చిత్తం ఏంటో తెలియట్లేదు దాట్ ఈస్ ఎలిమినేషన్ దేవుని యొక్క ప్రత్యక్షత దాట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ ఎ బిలీవర్ బట్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్ దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఎదగట్లేదు దట్స్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఎ జడ్జ్మెంట్ రెండవది ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే దాంట్లో నుంచి వచ్చింది ఆల్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ యోర్ ఫూలిష్నెస్ యూ హ్యావ్ ఏలినేటెడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ దేవుడి నుంచి నువ్వు దూరంగా జీవించడానికి ఇష్టపడుతున్నావు అండ్ ఈ విధంగా దేవుడి నుంచి దూరం అవుతున్నప్పుడు వాట్ హ్యాపన్స్ దేర్ హార్ట్స్ ఆర్ హార్డ్ అండ్ వారి హృదయాలు బండబారిపోవటం చేత డ్యూ టు దర్ హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ వట్ యున్ బై హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ ఇట్ సంథింగ్ లైక్ దిస్ సిస్ అ బిలీవర్ ఇన్ దర్లీ డేస్ యూ బికమ్ వెరీ సెన్సిటివ్ ఇన్ ఎర్లీ డేస్ మారు మనసు పొందినటువంటి తొలి దినాల్లో చాలా సున్నితంగా ఉంటావు నేను ఇక్కడ కూర్చోవచ్చో లేదో నేను ఇలాగ వెళ్ళొచ్చో లేదో ఇలా చదవచ్చో లేదో ఈ ప్రోగ్రామ్ చూడొచ్చో లేదో యూ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ యూ ట్రై టు లుక్ ఫర్ ఆన్సర్స్ బట్ డేస్ గో యూ స్టార్ట్ కాంప్రమైజింగ్ నువ్వు రాజీ పడిపోవటం అనేది మొదలు పెడతావు ద మూమెంట్ యూ స్టార్ట్ కాంప్రమైజింగ్ నువ్వు ఎప్పుడైతే రాజీ పడటం మొదలు పెడతావు ద సేమ్ థింగ్ యూ కాంప్రమైజ్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ యూ బికమ్ వెరీ కంఫర్టబుల్ టు డూ దాట్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రగుల్ ఇన్ యువర్ హార్ట్ ఒకే కాంప్రమైజింగ్ ఒకే రాజీ పడే పనిని మూడు నాలుగు సార్లు చేసేటప్పటికీ నువ్వు దాంట్లో సున్నితత్వాన్ని కోల్పోతావు ఆ పని చేసేటప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది అనిపించదు నీ హృదయంలో దాన్నే ఏమంటారంటే ఆర్ కిల్లింగ్ యువర్ కాన్షియన్స్ నీ మనస్సాక్షిని చంపేసుకుంటున్నావు యు ఆర్ కిల్లింగ్ యువర్ కన్ కాన్షియన్స్ యు ఆర్ యువ కాన్షియన్స్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ నీ యొక్క నీ యొక్క మనస్సాక్షి దానికి స్పందించట్లేదు దెన్ వాట్ ఇట్ లీడ్స్ టు ఇట్ అల్టిమేట్లీ లీడ్స్ టు ఇంప్యూరిటీ అది అపవిత్రతకు దారితీస్తుంది తెస్తుంది సిగ్గులేని వారై అత్యాసతోను అన్ని విధాల కష్టాలను చే అన్ని కల్మశాలను చేయడానికి కామ వికారాలకు తమను తాము ఇచ్చివేసుకొని చున్నారు ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ బాబ్ క్రోస్ ట్రాన్స్లేషన్ అందుకని అట్లా ఉంది దే హ్ బికమ్ కలౌస్ అండ్ హెవ్ గివెన్ దిజల్స్ అప్ టు సెన్చువాలిటీ గ్రీడీ టు ప్రాక్టీస్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇంప్యూరిటీ వాళ్ళు ఎలాగ బిహేవ్ చేస్తారంటే వాళ్ళ మనసుకి ఏం తోస్తే అది బిహేవ్ చేస్తారు దే డూ వాట్ దే వాంట్ అండ్ దే లవ్ వైలెన్స్ వాళ్ళు కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శిస్తారు లేకపోతే వాళ్ళ మీద వాళ్ళ కోపాన్ని ప్రదర్శించుకుంటూ ఉంటారు దే డోంట్ హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ లవ్ ఐదర్ దే హర్ట్ అదర్స్ ఆర్ దే హర్ట్ అయితే వాళ్ళు ఇతరులను హర్ట్ చేస్తారు లేకపోతే వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకుంటూ ఉంటారు దే ఆల్వేస్ క్రియేట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు సమస్యలను సృష్టించేటువంటి వాళ్ళుగా ఉంటూ ఉంటారు సో దీస్ ఆర్ ద ఫైవ్ ఇష్యూస్ వీ క్యాన్ అండర్స్టాండ్

లేకపోతే కలౌస్ లైఫ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జీవించడం ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కలౌస్ కలౌస్ లైఫ్ ఈజ్ ద మ్యాన్ హు వాజ్ హీల్ బై జీసస్ క్రైస్ట్ ఆర్ రిడీమ్ మై జీసస్ క్రైస్ట్ వెన్ హీ వాస్ లివింగ్ అమాంగ్ టూమ్స్ ఇన్ గెరాసేన్ గెరాసేన్ అనేటువంటి ప్రాంతంలో ఈ సమాధుల మధ్యన జీవిస్తున్నటువంటి దెయ్యాలు పట్టినటువంటి వాడిని యేసు ప్రభు విడించాడే వాడి యొక్క జీవితము కలౌస్ లైఫ్ కి అది తార్ఖాణంగా ఉంటుంది రుజువుగా ఉంటుంది ఎందుకు అని అంటే గనక అతను తను తాను బాధ పెట్టుకుంటున్నాడు తాను జీవించేటువంటి ప్రదేశము సరి అయింది కాదు దే ఇండల్జ్ ఇన్ డర్టియస్ట్ పాసిబుల్ థింగ్స్ వాళ్ళు దరిద్రమైనటువంటి పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు లస్ట్ రూల్స్ లైఫ్ మోహము కోరిక వాళ్ళ జీవితాన్ని ఏలేదుగా ఉంటూ ఉంటది సమ్ బైబుల్ స్కాలర్స్ సే లైక్ దిస్ ఏమంటారంటే రోమన్స్ వన్ ఎయిటీన్ టు థర్టీ టూ రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది నుంచి ముప్పై రెండు దాకా పౌలు భక్తుడు నైతిక పతనం మారల్ డిప్రావిటీ అనేది ఏ విధంగా స్టెప్స్ వారిగా వస్తుందో రాసుకుంటూ వచ్చాడు దాని యొక్క షార్ట్ అండ్ వర్షన్ ఈస్ దీస్ త్రీ వర్సెస్ అంటాడు ఈ మూడు వచనాలు ఆ పెద్ద ప్యాసేజ్ కి షార్ట్ అండ్ వర్స్ అంటారు ఇట్ స్పీక్స్ అబౌట్ హౌ పీపుల్ మూవ్డ్ ఇన్ టు డిప్రావిటీ భ్రష్ట మనసు కలిగినటువంటి వాళ్ళుగా ఏ విధంగా అయిపోయారో దాంట్లో చూపిస్తూ ఉంటారు సార్ వెల్ నా వాట్ ఆర్ ద ఫైవ్ థింగ్స్ పాల్ వాంటెడ్ టు టీచ్ ఫ్రమ్ దీస్ త్రీ వర్సెస్ ఈ మూడు వచనాల నుంచి పౌలు నేర్పిస్తున్నటువంటి ఐదు పాఠాలు డీటెయిల్డ్గా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం లైక్ అన్బిలీవర్స్ డూ నాట్ వాక్ ఇన్ ద ఫ్యూటిలిటీ ఆఫ్ దర్ మైండ్స్ ద పాయింట్ నంబర్ వన్ లైక్ అన్బిలీవర్స్ డూ నాట్ వాక్ ఇన్ ద ఫ్యూటిలిటీ ఆఫ్ మైండ్స్ తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొని చున్నారు ఆన్ బిలివర్స్ డూ మీరు అలా నడుచుకొనవద్దు వ్యర్థమైన ప్రవర్తన నీకు ఉండకూడదు వ్యర్థమైనటువంటి ఆలోచన నీకు ఉండకూడదు సో వ్యర్థత ఫ్యుటిలిటీ అనేటువంటి మాటని మనం ఓల్డ్ లో ఫ్రీక్వెంట్ ఒక బుక్ లో చూస్తాం దట్ ఇస్ కాల్డ్ ద బుక్ ఆఫ్ ఎక్లిసియాస్టిస్ దాంట్లో మనం చూసినట్లయితే ద వర్డ్ ఈ వ్యర్ధత అనేటువంటి పదం థర్టీ సిక్స్ టైమ్స్ కనబడుతుంది బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్ ద వర్డ్ దట్ ఈస్ యూస్ దేర్ ఈస్ ఐదర్ మీనింగ్లెస్నెస్ ఆర్ వ్యానిటీ వానిటీ ఆర్ మీనింగ్లెస్నెస్ ఈ వ్యానిటీ అనేటువంటి పదాన్ని టూ తో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కీప్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆన్ ఎ స్టవ్ అండ్ యు లిట్ ద స్టవ్ ఆఫ్టర్ సమ్ టైం ద వాటర్ స్టార్ట్స్ బాయిలింగ్ అండ్ యు కెన్ సీ వేప కమింగ్ అవుట్ దానికి దాంట్లోంచి నుంచి నీళ్లు పొయ్యి మీద పెట్టి వేడిక చేస్తా ఉన్నప్పుడు కొద్దిసేపటికి బుడగలు వస్తాయి ఆ తర్వాత ఆవిరి వస్తా ఉంటుంది యూ కెన్ సీ దట్ వేపర్ ఆవిరి కనబడుతూ ఉంటుంది ఇట్ గోస్ అండ్ గెట్స్ ఇన్ టు తినేర్ ఆ గాలి కలిసిపోతూ ఉంటుంది సో దట్ ఈజ్ వ్యానిటీ అది వానిటీ ఆ ఆవిరి వంటిది అది వ్యానిటీ అంటే ఇట్స్ లైక్ వ్యాప రెండోది ఏంటంటే ఇప్పుడు వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు పైన బబుల్స్ ఫామ్ అవుతాయి బుడగలు నీటి బుడగలు నీటి బుగ్గలు అని అంటారు అయితే ఆ నీటి బుడగ ఫామ్ అయినప్పుడు హౌ లాంగ్ ఇట్ స్టేస్ ఇట్ స్టేస్ ఓన్లీ ఫర్ ఫ్యూ సెకండ్స్ అండ్ ఇట్ బ్లోజ్ ఆఫ్ సింపుల్ గా చెప్పాలంటే వ్యానిటీ ఇస్ సంథింగ్ దట్ డెంట్ హ్యావ్ సబ్స్టెన్స్ దానికి వాల్యూ లేదు దానికి స్టెబిలిటీ లేదు ఇట్ కెనాట్ స్టాండ్ లాంగర్ ఎక్కువసేపు ఉండలేదు మై ఫ్రెండ్స్ దిస్ ఈస్ వాట్ మెనీ బిలీవర్స్ ఆర్ ఐమ్ నాట్ ట్రాయింగ్ టు మేక్ ఇట్ వెరీ మచ్ ప్రాక్టికల్ ఎలాగనంటే కనుక ఇప్పుడు ఈ వర్డ్ వింటారు విన్నప్పుడు ప్రేయర్ చేసుకుంటారు యా ఈ ఇది నా జీవితంలో ఉండాలి అనేసి అండ్ హౌ లాంగ్ ఇట్ స్టేస్

రీజన్ ఇస్ బికాస్ ఐ హిన్ గివెన్ అన్ అసైన్మెంట్ ఐఎమ్ ఏబుల్ టు స్టడీ నేను ధ్యానం చేస్తున్నాను నేను చదువుతున్నాను కాబట్టి నాకు కూడా ఇది వర్తిస్తుంది ఇట్ అప్లైస్ టు మీ అండ్ ఇట్ అప్లైస్ టు యూ అది మీకు వర్తిస్తుండదు బట్ ద క్వశ్చన్ ఈజ్ ఇది నేర్చుకున్నది హౌ లాంగ్ ఇట్ స్టేస్ ఎంతకాలం మీలో ఉండగలుగుతుంది ఈజ్ ఇట్ ఏబుల్ టు కీప్ యూ స్ట్రాంగ్ ఫర్ లాంగర్ టైమ్ ఎక్కువ కాలం దేవునిలో స్థిరంగా ఉండటానికి చేయగలుగుతుందా ఒకవేళ చేయలేకపోతుంటే కనుక యువర్ లైఫ్ స్టైల్ ఈజ్ ఫ్యూటైల్ వ్యర్థమైనటువంటి జీవన శైలి హౌ మెనీ పీపుల్ మేక్ దిస్ స్టేట్మెంట్ నేను ప్రార్థనలో కొనసాగలేకపోతున్నాను దేవుని వాక్యంలో కొనసాగలేకపోతున్నాను పవిత్ర జీవితంలో కొనసాగలేకపోతున్నాను వద్దు అనుకున్న దాన్ని ఎక్కువ కాలం మానలేకపోతున్నాను చేయాలనుకున్న దాన్ని కన్సిస్టెంట్ గా చేయలేకపోతున్నాను దాట్ ఈస్ కాల్డ్ ఫ్యూటిలిటీ దాన్నే వ్యర్థము అని అంటారు దాన్నే వ్యర్థము అంటారు ఐ వాంట్ రీడ్ దిస్ వర్స్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఫ్యూటిలిటీ ఇస్ ఎక్లిసియాస్టి సెకండ్ చాప్టర్ సెవెంటీన్త్ వర్స్ సో ఐ హేటెడ్ లైఫ్ బికాస్ వాట్ ఈస్ డన్ అండర్ ద సన్ వాస్ టు మీ ఫర్ ఆల్ ఈస్ వ్యానిటీ అండ్ ఎ స్ట్రైవింగ్ ఆఫ్టర్ విండ్ చేసింగ్ ద విండ్ అంటారు గాలిలో మేడలు కట్టడం గాలి వెంబడి పరిగెట్టుకుంటూ వెళ్తాం ఇది చూడగా సూర్యుని క్రింద జరిగినది నాకు వ్యసనము పుట్టించను అంతయు వ్యర్థము ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను కనబడినను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను యు హేట్ యువర్ సెల్ఫ్ యు హేట్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద ఫ్యూటిలిటీ బికాస్ ఆఫ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ద కన్సిస్టెన్సీ Now, in that situations, now when you look at the world around, you know the people who are in that futile situation, they can be of three types: Some are called philosophers, philosophers, and I'm not uh, speaking that uh, philosophy is bad. Uh, but some philosophers, they. షో దేర్ ఇంటెలిజెన్స్ వాళ్ళకున్న తెలివితేటల్ని ఎలా ప్రదర్శిస్తారంటే దే ఆస్క్ గ్రేట్ క్వశ్చన్స్ గొప్ప ప్రశ్నలు వేస్తూ ఉంటారు బట్ దే డోంట్ హ్యావ్ ఆన్సర్స్ వాటికి వాళ్ళకి జవాబులు ఉండవు అండ్ సమ్ పీపుల్ దే ట్రై టు ఆస్క్ మీ క్వశ్చన్స్ నాట్ టు నో ద దాన్సర్స్ బట్ ఓన్లీ టు షో ఆఫ్ దాట్ దే కెన్ రేస్ సచ్ క్వశ్చన్స్ వాళ్ళు జవాబు కోసం కాదు ఆ ప్రశ్నలు లేసేది మేము గొప్ప ప్రశ్నలు వేయగలం అని చెప్పడానికి అడుగుతూ ఉంటారు దీస్ ఆర్ ఫ్యూటైల్ దిస్ ఈజ్ ఎ ఫ్యూటైల్ థింకింగ్ ఎందుకనంటే ఇట్ ఈస్ నాట్ కన్స్ట్రక్టివ్ ఇట్ ఈస్ నాట్ డెవలపింగ్ ఎనీథింగ్ ఇట్ ఈస్ నాట్ బిల్డింగ్ ఎనీథింగ్ దట్ ఈస్ కాల్డ్ వేయిన్ ఫిలాసఫీ బుద్ధి లేనటువంటి తాత్వికమైనటువంటి ఆలోచనలు ద సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ద థింకర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అవుట్ సైడ్ గాడ్ దేవుని వెలుపట ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే దే గివ్ సజెషన్స్ బట్ దే ఆర్ ఇంప్రాక్టికల్ వాళ్ళు సలహాలు ఇస్తారు కానీ అవి ప్రాక్టికల్గా ఉండవు ఉదాహరణకి నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి నా లైఫ్లో నేను ఎక్సెల్ అవ్వలేకపోతున్నాను అంటే ఎక్సెల్ అవ్వాలరా నేను అబద్ధాలు మానేయాలరా నాకు తాగుడు అలవాటు మానేయాలరా దట్ వి నో దట్ వి నో దట్ వి నో వి హ్యావ్ టు స్టాప్ That we know we have to grow. Is, is it a practical suggestion? No, it is not practical suggestion. It is thinking outside God. But if you are able to think along with God, there is a divine element. There is somebody to support you. There is some place where you can seek help. But they don't give that in a practical way. పీపుల్ ఆర్ వెయిన్ ఫిలాసఫర్స్ సమ్ పీపుల్ ఆర్ థింకింగ్ అవుట్ సైడ్ గాడ్ అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ట్రై టు స్పీక్ అబౌట్ గుడ్ వర్క్స్ మంచి పనుల గురించి చెప్తూ ఉంటారు బికాస్ దే ఆర్ అవుట్ సైడ్ గాడ్ మంచి పనులు చేయాలిరా నీతి కార్యాలు చేయాలి అని అంటూ ఉంటాడు బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ నీతి కార్యాలు బైబుల్లో ఏమంటాడు తెలుసా ఆల్ ద దైచస్ డీడ్స్ అవుట్ సైడ్ గాడ్ దేవునికి వెలుపట ఉన్నటువంటి నీతి కార్యాలు మురికి గుడ్డలు వంటివి దే ఆర్ లైక్ పొల్యూటెడ్ గార్మెంట్స్ డర్టీ క్లోత్స్ అని బైబుల్ చెప్తుంటాయి దే ఆర్ లైక్ డర్టీ క్లోత్స్ అని అంటుండ కాబట్టి మై ఫ్రెండ్స్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దిస్ ఇఫ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యూటైల్ థింకింగ్ వీ నీడ్ టు కమ్ టు గాడ్ అండ్ ఆన్ ఎ డైలీ బేసిస్ అనుదినము కూడా మన జీవితాన్ని చెక్ చేసుకోవాలి అనుదినము కూడా దేవుని వాక్యానుసారంగా నేను జీవిస్తున్నాను ఫర్ దాట్ యు నీడ్ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ డైలీ బేసిస్ యు నీడ్ టు హ్యావ్ ఎ ప్రేయర్ టైం ఆన్ అయిలీస్ అండ్ వెన్ యూ హ్యావ్ దట్ డైలీ డివోషన్ అనుదినము దేవునితో గడిపేటువంటి అనుభూతి ఉన్నప్పుడు యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ యు ఆర్ డివన్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు దేవుని వాక్యం చేత నువ్వు ప్రోత్సాహింపబడుతూ ఉంటావు So, like unbelievers, do not walk in the futility of their minds. The second one is like unbelievers, do not walk in the darkness of the understanding. They are darkened in the understanding. Remember, it is the mind that Satan wants to attack, it is the mind that is darkened. ఆ మైండ్ సాతానుడు అటాక్ చేయడానికి ప్రయత్నించి చేస్తూ ఉంటాడు అయితే దాన్ని హౌ టు ఓవర్కమ్ చాలా మంది ఏం చేస్తారంటే దే ట్రై టు బ్లేమ్ అదర్స్ దే ఈవెన్ బ్లేమ్ గాడ్ దే ఈవెన్ బ్లేమ్ శాటన్ సాతాన్ని బ్లేమ్ చేస్తారు దేవుణ్ణి కూడా బ్లేమ్ చేస్తూ ఉంటారు ఏమంటారు తెలుసా యహలోక సంబంధమైనటువంటి దేవత గుడ్డితనం కలిగించాడు ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాస్ బ్లైండెడ్ బ్లైండెడ్ ద మైండ్స్ ఆఫ్ ది అన్బిలీవర్స్ అవిశ్వాసుల మనసుని సాతానుడు గుడ్డితనం కలిగించాడు నేను ఒప్పుకుంటాను కానీ విశ్వాసి మనసు ఎందుకు గుడ్డితనం అయ్యింది దానికి నువ్వు సాతాన్ని బ్లేమ్ చేయొద్దు మరికొంతమంది ఏం చేస్తారు తెలుసా దిస్ ఈస్ యాడమిక్ సిన్ ఆదాము నుంచి నాకు వచ్చినటువంటి నా నైజం అని అంటారు ఎస్ ఇట్ ఈస్ యాడమిక్ సిన్ బట్ యాజ్ అ బిలీవర్ యూ హ్యావ్ బీన్ గివెన్ ఎ న్యూ నేచర్ నీ యొక్క నూతన స్వభావము ఇవ్వబడింది ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్ అట్ ఎనీ టైమ్ యూ క్యాన్ బి ఫాలోయింగ్ ఓన్లీ వన్ పాత్ ఎప్పుడైనా సరే ఒక పాత్ నే ఫాలో అవుతూ ఉంటావు ఐదర్ యూ విల్ బి ఫాలోయింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ యూ విల్ బి ఫాలోయింగ్ యువర్ ఓన్ ఫ్లెష్ డిజైర్ అయితే నువ్వు పరిశుద్ధాత్మని అనుకరిస్తావు లేకపోతే నీ నీ స్వంత కోరికను నువ్వు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటావు కాబట్టి యు హ్యావ్ టు ఫాలో ఓన్లీ వన్ వైఆర్ యు ఫాలోయింగ్ ద శాటన్ వై ఆర్ యులో ఫాలోయింగ్ యర్ ఫ్లెష్ వైఆర్ ఫాలోయింగ్ ద వర్డ్ ప్రపంచం వెంట ఎందుకు వెళ్ళిపోయావు నీ శరీర కోరిక వెంట నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు సాతాను వెంట ఎందుకు వెళ్ళిపోయావు గాడ్ హ్యాస్ గివెన్ యూ ద స్పిరిట్ హూ ఇస్ విలింగ్ టు హెల్ప్ యూ అవుట్ నిన్ను నడిపించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు డోంట్ ట్రై టు బ్లేమ్ శాటన్ డోంట్ ట్రై టు బ్లేమ్ ది యాడమిక్ నేచర్ ఆదాం యొక్క స్వభావం ని పెట్టుకొని నువ్వు బ్లేమ్ చేయొద్దు సాతానుడు గుడ్డితానం కలిగించాడు అని వాడి మీద తోయటానికి ప్రయత్నం చేయొద్దు యు హ్యావెంట్ వర్క్అవుట్ నువ్వు పని చేయలేదు యూ హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్ ప్రపంచానికి ఇచ్చేసావు యు హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్ టు ది ఫ్లెష్ నీకున్నటువంటి కోరికలకి నిన్ను అప్పగించేసుకున్నావు అండ్ దాట్ ఈస్ వై యు ఆర్ యు ఆర్ మై యు ఆర్ యు ఆర్ లివింగ్ ఇన్ ద డార్క్నెస్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ ఇప్పుడు దాకా రెండు చూసాం లైక్ అన్బిలీవర్స్ డూ నాట్ వాక్ ఇన్ ద ఫ్యూటిలిటీ ఆఫ్ దర్ మైండ్స్ ఈ వ్యర్థ మనసును బట్టి నడవద్దు లైక్ అన్బిలీవర్స్ డూ నాట్ వాక్ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ దయర్ అండర్స్టాండింగ్ అంధకారమైనటువంటి ఆలోచనల ప్రకారం జీవించద్దు మూడోది లైక్ అన్బిలీవర్స్ డు నాట్ వాక్ ఇన్ ద ఏలినేషన్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు పరచబడిన వారై ఎలినేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ ద ఇగ్నరెన్స్ దాప్టర్ టూ సెస్ డెడ్ ఇన్ అవర్ సెన్స్ దట్స్ అక్కడ మన జీవితం ఆరంభమైంది ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్ హు గివెన్ అస్ లైఫ్ మనకి నూతన జీవితాన్ని ఇచ్చాడు అండ్ దట్ లైఫ్ కమ్ ఆ నూతన జీవితం మనకి ఇవ్వబడింది కాబట్టి వి హ్యావ్ టు లివ్ ఆన్ దాట్ వి హ్యావ్ టు బిల్డ్ ఆన్ దాట్ దాన్ని ఆధారం చేసుకొని వీ నీడ్ టు మేక్ రిఫర్మేషన్ ఇన్ అవర్ లైఫ్ మన యొక్క జీవితంలో దిద్దుబాట్లు కలగాలి ఇది వరకు లేట్ గా లేసే యూ నీడ్ టు అప్ అర్లే ఇది వరకు ఎక్కువసేపు పడుకునే వాళ్ళేమో నౌ యు నవ్ టు స్లీప్ లెస్ ఇది వరకు ఇష్టం అనేసి ఎక్కువ తినేసే వాళ్ళేమో యూ నీడ్ టు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ ఇది వరకు ఎక్కువ టైం టీవీ చూడటానికి వృధా చేసేవాళ్ళు యూ నీడ్ టు కంట్రోల్ బికాస్ ఆఫ్ ద న్యూ లైఫ్ యూ నీడ్ టు బ్రింగ్ ఇన్ రిఫర్మేషన్ సమ్ పీపుల్ మేక్ ఎ మిస్టేక్ ఏమనుకుంటారంటే త్రూ రిఫర్మేషన్ దిద్దుబాటును బట్టి కొత్త జీవితం వస్తుంది అనుకుంటారు నో నీకు కొత్త జీవితం ఇవ్వబడింది కాబట్టి దాని మీద నువ్వు రిఫర్మేషన్ తెచ్చుకోవాలి దాని మీద నవ్వు వాట్ గాడ్ డస్ ఇస్ దిస్ ఓకే ఐఎమ్ ఐఎమ్ ప్లేసింగ్ యూ ఆన్ దిస్ స్టేజ్ ఐఎమ్ బ్రింకింగ్ యూ అవుట్ ఆఫ్ ద డంజన్ ఆ యొక్క అంధకారములోంచి ఆ యొక్క చిక్కుల్లోంచి నిన్ను బయటికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను నా యూ స్టార్ట్ లివింగ్ ఇప్పుడు కొత్త జీవితం మొదలు పెట్టు ఇదిగో పాత వి ఇదిగో సమస్తము నూతనమయ్యను ఓల్డ్ హ్యాస్ గాన్ అండ్ ఎవ్రీథింగ్ హెస్ బికమ్ న్యూ అండ్ యాజ్ యూ సే దాట్ యు నీడ్ టు ఇన్కల్కేట్ సర్టన్ గుడ్ హ్యాబిట్స్ కొన్ని మంచి అలవాట్లు నువ్వు తెచ్చుకోవాలి యూ నీడ్ టు స్టార్ట్ లివింగ్ లైఫ్ దట్ ఈ ప్రొడక్టివ్ సో ఇప్పుడు దాకా మనం చూసింది లైక్ అన్బిలివర్స్ డూ నాట్ వర్క్ ఇన్ ద ఫ్యూటిలిటీ ఆఫ్ దర్ మైండ్స్ ఆ అంధకారమైనటువంటి లేకపోతే పనికి మాలినటువంటి వ్యర్థమైనటువంటి మనసు ప్రకారం జీవించద్దు లైక్ అన్బిలీవర్స్ డూ నాట్ వాక్ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ దర్ అండర్స్టాండింగ్ అంధకారమైనటువంటి ఆలోచనలు నువ్వు ఉండద్దు లైక్ అన్బిలీవర్స్ డూ నాట్ వాక్ ఇన్ ఏలినేషన్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ దేవుడి నీకు లైఫ్ ఇచ్చాడు యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ లైఫ్ దేవుడు నీకు జీవాన్ని ఇచ్చాడు ఆ జీవం మీద కట్టుకుంటూ రా ఆ జీవం మీద నీ యొక్క నీ యొక్క బ్రతుకు ఎదుగుతూ ఉండాలి ఇట్ ఇస్ సంథింగ్ లైక్ దట్ ఈస్ సోన్ ఇన్ గ్రౌండ్ ఒక ఫేర్ గ్రౌండ్ లో కనుక సీడ్ నాటితే కనుక ఇట్ స్టార్ట్స్ స్ప్రౌటింగ్ అండ్ ఇట్ గ్రోస్ అండ్ ఇట్ గివ్స్ ద ఫ్రూట్ అది మూలకెత్తుంది చివరికి కాయలు ఇస్తుంది ఫలాన్ని ఇస్తుంది వీ నీడ్ టు బేర్ ఫ్రూట్ మన యొక్క జీవితంలో ఆ ఫలం కనబడాలి సో అది మనం మూడోదిగా చూస్తున్నాం నాలుగోది లైక్ అన్బిలీవర్స్ డూ నాట్ వాక్ ఇన్ స్పిరిచువల్ ఇగ్నోరెన్స్ డ్యూ టు హార్డ్ హార్ట్స్ Because of the ignorance that is in them due to the hardness of heart. Ignorance. It has come because they have alienated from God. Agnostic. Agnostic. To be without knowledge. My friends, within few weeks, we tell a lot about that company. మనము ఒక కోర్స్లో జాయిన్ అయితే ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ వీ విల్ బి టెల్లింగ్ సో మెనీ కాన్సెప్ట్స్ అబౌట్ దట్ కోర్స్ దట్స్ వాట్ హ్యాపన్స్ మీ బాబుకి మాటలు రావటం మొదలు పెడితే ఫ్యూ వీక్స్ హీ స్టార్ట్స్ స్టాకింగ్ సో మెనీ వర్డ్స్ చాలా మాటలు మాట్లాడుతూ మొదలుపెడతారు మొదలు పెడతారు లుక్ ఎట్ ఎవ్రీ ఏరియా ఇఫ్ యు ఆర్ లర్నింగ్ గిటార్ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ ఆర్ ఏబుల్ టు ప్లే బెటర్ బాగా వాయించడం మొదలు పెడుతూ ఉంటాం ఇన్ ఎవ్రీ ఏరియా దేర్ ఇస్ సమ్థింగ్ కాల్డ్ గ్రోత్ ఎదుగుదల అని ఉంటది బట్ వై వీ డోంట్ గ్రో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్లీజ్ ఐమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ వై వీ డోంట్ గ్రో అప్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలో ఎందుకు ఎదగం వై వీ డోంట్ గ్రో వై వీ డోంట్ గ్రో ఇన్ అవర్ స్పిరిచువాలిటీ మన యొక్క ఆత్మపరమైనటువంటి జీవిత విధానములో ఎందుకు అభివృద్ధి ఉండదు ద సింపుల్ రీజన్ ఇస్ వి డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యములో నుంచి మనకి అందాల్సినటువంటి ఆ తెలివి ఆ జ్ఞానము అందట్లేదు వి డోంట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మై ఫ్రెండ్స్ లెట్ మీ టంగ్ గిటార్ కొనుక్కుంటే గిటార్ వచ్చేయదు మోటార్ సైకిల్ కొనుక్కుంటే మోటార్ వచ్చేదు మోటార్ సైకిల్ వచ్చేది కారు కొనుక్కుంటే కారు వచ్చేదు సిస్టమ్ కొనుక్కుంటే దాంట్లో సాఫ్ట్వేర్ నీకు వచ్చేది యూ హ్యావ్ టు లర్న్ యు హ్యావ్ టు లర్న్ నువ్వు మారు మనసు పొందితే ఆత్మీయతో వచ్చేది యు హ్యావ్ టు లివ్ నువ్వు జీవించాలి అయితే చాలా మంది ఏమనుకుంటారంటే అది ఆటోమేటిక్ అని అనుకుంటారు దేవుని వాక్యంలో ఎదగకపోతే వి బికమ్ ఇన్సెన్సిటివ్ దేవుని యొక్క ఆజ్ఞలకు సున్నితత్వాన్ని కోల్పోతాం హార్డెనింగ్ ఆఫ్ హార్ట్స్ వి లూజ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అంటే భయం అనేది పోతుంది సమ్ టైమ్స్ వి ఇండల్జ్ ఇన్ ద డర్టియెస్ట్ పాసిబుల్ థింగ్స్ ఈవెన్ యాస్ బిలీవర్ అండ్ ఇట్ వి డోంట్ ఫీల్ ఫర్ ఇట్ దానికోసం ఎలాంటి బాధ భయము అనిపించదు ఎంత ఘోరంగా ఉంటుంది ద సిన్ ద డర్టియస్ట్ థింగ్ అబౌట్ సిన్ ఇస్ దిస్ దిన్ ఆల్వేస్ ఆల్వేస్ ఆస్క్ ఫర్ మోర్ ఇంకా ఎక్కువ అడుగుద్ది ఇంకా ఎక్కువ అడుగుద్ది పాపం లాంటిది ఆ గుడ్డు పొదుగుద్ది ఇంకా ఎదుగుతూనే ఉంటుంది ఒకసారి తప్పు చేయటం మొదలు ఇట్ ఆస్ ఫర్ మోర్ చాలా ఎక్కువ అడుగుద్ది ఎంత ఎక్కువ అడుగుద్ది అంటే ఇట్ బికమ్ సో హార్డ్ ఫర్ యూ టు రిటర్న్ వెనక్కి రావడానికి నీకే కష్టం అనిపిస్తుంది ఎంత హార్డ్ అండి అంటే దేవుడికి వాళ్ళని చూసి అలాంటి వ్యక్తిని చూసి బాగా కోపం వస్తుంది

అగేన్స్ట్ హెం హౌ టు డిస్ట్రాయ్ హిమ్ తెల్ల చదువుతాను ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియ చూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడను కెన్ యూ సీ దిస్ రైట్ బిఫోర్ దర్ ఐస్ దెర్ వాజ్ ఎ మైటీ మెరకల్ వాళ్ళ కళ్ళ ముందు ఒక గొప్ప అద్భుతం జరిగింది బికాస్ దే ఆర్ సో హార్డ్ నట్ వాళ్ళు చాలా కఠినం అయిపోయారు దే బికమ్ సో స్పిరిచువల్లీ బ్లైండెడ్ దట్ వర్ నాట్ ఏబుల్ టు సీ ద మెరకల్ వాళ్ళు అద్భుతాన్ని చూడలేపారు కొన్నిసార్లు నేను చాలా ప్యాషనేట్గా వాక్యం చెప్తా ఉన్నప్పుడు మనుషుల ముఖాలు చూస్తున్నప్పుడు దెన్ ఐ డోంట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఇన్ దెమ్ ఐ ఫీల్ సో ఐ ఫీల్ సో బ్యాడ్ ఐ గ్రీవ్ ఇన్ మై హార్ట్ నా హృదయంలో చాలా దుఃఖం అనిపిస్తుంది టైమ్స్ ఐ ఐ ఐ వెంటిలేట్ మై యాంగర్ బికాస్ ఆఫ్ దట్ గ్రీఫ్ ఆ యొక్క బాధతో కొన్నిసార్లు అరుస్తాను కోపగించుకుంటా ద రీజన్ ఇస్ దిస్ ఇంకేం చెప్పాలి ఎలా చెప్పాలి వీళ్ళకి హౌ షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ వాట్ షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ ఇస్ ఇస్ దిస్ నాట్ సఫిషియెంట్ ఇది సరిపోదా ఇది కూడా వాళ్ళ యొక్క హార్ట్ని టచ్ చేయట్లేదు అని అంటే వాట్ హ్యాస్ టు బి డన్ ఇంకేం చేయాలి పరిచేలు వెలుపలకు పోయి వెంటనే హెరూదీయులతో కలుసుకొని ఆయన ఎలాగో సంహరించమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసేది కెన్ యూ అండర్స్టాండ్ దిస్ మై ఫ్రెండ్స్ డ్యూ నో వై ఐమ్ స్పీకింగ్ లైక్ దిస్ సమ్ ఆఫ్ ఆర్ లైక్ దాట్ అవతల ప్రీచర్ చాలా ప్యాషనెట్ గా వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు అవతల టీచర్ చాలా ఇంట్రెస్టింగ్ గా సిస్టమేటిక్గా వర్డ్ని ఎక్స్పౌండ్ చేస్తూ ఉంటారు బట్ వి డోంట్ గెట్ సెన్స్ మనకి ఆ వాల్యూ తెలియట్లేదు ఆ వాల్యూని ఫీల్ అవ్వలేకపోతున్నాం మనం విఆర్ నాట్ వన్ ఇన్ స్పిరిట్ విత్ ద ప్రీచర్ ఏ ఎవరైతే వాక్యం బోధిస్తున్నారో ఆయనలో పనిచేస్తున్నటువంటి ఆత్మ అదే స్థాయిలో మన 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 హృదయంలో పనిచేయట్లేదు ఎందుకు అని అంటే వి ఆర్ నాట్ ఎలవింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు వర్క్ ఇన్ అస్ పరిశుద్ధాత్మని మనం పనిచేయనివ్వం పని చేయనివ్వం Even at this time, I, I'm, I, I, I don't see any of you. I'm not seeing any of you because uh, right before me, I don't have any of your videos, I don't have any of your faces, but in, in my in my in my inside eye, I'm able to see certain people who are reckless, negligent. Reckless on her, negligent on her. You're not.

లైక్ అన్బిలీవర్స్ డూ నాట్ వాక్ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ దర్ అండర్స్టాండింగ్ అంధకారమైనటువంటి ఆలోచనలతో ఉండొద్దు లైక్ అన్బిలీవర్స్ డూ నాట్ వాక్ ఇన్ ద ఏలినేషన్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ దేవుడి నుంచి దూరమైనటువంటి జీవితం ఉండొద్దు లైక్ అన్బిలీవర్స్ డూ నాట్ వాక్ ఇన్ ద స్పిరిచువల్ ఇగ్నోరెన్స్ డ్యూ టు హార్డ్ హార్ట్స్ కఠిన హృదయాలు అవటం బట్టి అజ్ఞాతవాదుల్లాగా బుద్ధి లేని వాళ్ళలాగా ఇగ్నోరెంట్ పీపుల్ లాగా జీవించొద్దు నా ఫైనలీ ఫిఫ్త్ వన్

దట్ ఈస్ ద బెస్ట్ నానా విధమైన అపవిత్రతను అత్యాసతో జరిగించుటకు తమ్మును తాము కామకత్వమునకు అప్పగించుకుంది ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ డిప్రావిటీ ద కెపాసిటీ టు ఫీల్ షేమ్ ఆఫ్ సిన్ పాపము అంటే సిగ్గు పాపము అంటే భయం పోతుంది యువ్ ఎ సెన్స్లెస్ లైఫ్ దీన్నే స్పిరిచువల్ లెప్రసీ అని అంటారు స్పిరిచువల్ లెప్రసీ ఆత్మపరమైనటువంటి కుష్టి వ్యాధి ఆర్ ఇన్సెన్సిటివ్ టు సిన్ ఎంత పాపం చేసినా నీకేమి అనిపించదు యు జస్ట్ లివ్ ఇన్ దాట్ అండ్ నథింగ్ హర్ట్స్ దెమ్ వాళ్ళని ఏది భయపెట్టదు ఏది బాధ పెట్టదు ప్రజలు ఏమంటారు తెలుసా అరే వాడు ఎవరికి భయపడ్డరా కాబట్టి వాడికి మనం భయపడాలి వాడికి ఏమంటే కూడా సిగ్గు లేదురా కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మన లైఫ్ అలాంటిదా వాట్ మేక్స్ దయపడటానికి చేసేది ఏంటి మనల్ని ఇజ్ ఇట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇట్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ మనలో సిగ్గు కలిగించేది ఏంటి దేవుని ముందు తలదించుకునే బతుకం ఉంది ఆర్వి ఇన్ ఎ పొజిషన్ నాట్ ఈవెన్ టు లిఫ్ట్అప్ హెడ్స్ అండ్ फेस असेविया रक्षकुंडी छोडलेनट्वंडी परिस्थिति लोके వచ్చमा माय फ्रेंड्स दिस इज वॉल पॉल सेस दिस इज व्हाट पॉल सेस यू शुड नॉट लिव इट इज फर्स्ट फुलिसनेस देन इट इज डार्कनेस देन इट इज हार्डनेस देन इट इज डेडनेस एंड फाइनली इट इज रेकलेसनेस फर्स्ट इट इज फ्युटाइल लाइफ

started living outside god you are not being given instructions afresh from god you have lost your sensitivity you are living in ignorance and if you continue to do that you will finally reach a stage where you become senseless where you become reckless where you become um, a person who, who is living a kalaus life ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవించే పరిస్థితికి వస్తుంది దే ఆర్ ఆల్ బిలీవర్స్ అగైన్ వాళ్ళు విశ్వాసులే విశ్వాసులు మనం అలాంటి జీవితాన్ని జీవిస్తామా వై కాంట్ వి చెక్ అవర్ లైఫ్స్ మన జీవితాల్ని ఎందుకు చెక్ చేసుకోకూడదు ఆర్ వి ఇన్ ఎ ఫ్యూటైల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ వి ఇన్ ద డార్క్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ వి ఇన్ ద హార్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ వి ఇన్ దెడ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ వి ఇన్ ద రెక్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎక్కడున్నావు వేర్ ఆర్ వి